అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగిసింది. ఈ మహోజ్వల ఘట్టం కోసం దేశమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు స్టార్ క్రికెటర్లు శ్రీరాముడి సేవలో పాల్గొనడానికి అయోధ్య చేరుకున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి సుమారు 7,000 మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఇందులో ఉన్నారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, సౌరవ్ గంగౌలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ క్రికెటర్లకు ఆహ్వానం అందింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ ను స్వాగతించారు. అయితే అయోధ్యకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఆదివారం రాత్రి బయలుదేరారు. తాజాగా రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, మిథాలీ రాజ్ అక్కడికి చేరుకున్నారు. అనిల్ కుంబ్లే తన భార్యతో రాముడి సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ, రామమందిర ప్రారంభోత్సవం గొప్ప వేడుకని, ఇందులో భాగమవడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. మరోవైపు తన భక్తిని చాటుకుంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నాడు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక ఘనంగా జరగాలని కోరుకుంటున్నానని తెలిపాడు.